గతంలో K.M.D Ali Khan సమాజం కోసం, ప్రజల కోసం చాలా చాలా కార్యక్రమాలు స్వయం కృషితో చేయడం జరిగింది. ఈనాటి రూపు కానీ రేపు కానీ తప్పకుండా ప్రజా శ్రేయస్సు కోసం, సామాజిక సంక్షేమం కోసం తప్పకుండా కార్యక్రమాలు చేసుకుంటాము. ఈనాడు అనంతపురం జిల్లాలో, రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆర్టీడి చాలా గొప్ప సంస్థ. ప్రభుత్వ సంస్థలకు పోటీపడి సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్న జనాలకు న్యాయం చేద్దామని, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా న్యాయం చేద్దామనే ఉద్దేశంతో శరత్ గారు ఆర్టీడీని స్థాపించడానికి ఈనాడు అన్ని శరత్ గారు మాతో శరత్ గారు అదే సంకల్పంతో, అదే చిత్తశుద్ధితో హౌసింగ్ నిర్మాణం కావచ్చు, విద్యా నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, ఆరోగ్య కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈనాడు కొత్తపల్లి మండలి కోటలో ఆర్బిటి అనే ఒక ఆరోగ్య సంస్థ జిల్లాకే పెద్ద ఆరోగ్య కేంద్రం. కరోనా కాలంలో అక్కడ చాలా సమస్యలు అందిస్తున్నారు. మిత్రులారా, ఈనాడు సింగనమల ఆర్టీడి కేంద్రంలో అనిత మేడం గారు విద్యా మరియు బాలికల విద్యాభ్యాసం పై సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మిత్రులారా, విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది, తాలీం అనేది, విద్యా గుణగణాలు అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యము. గాలి లేనిదే మనిషి బ్రతకడం కష్టము, పెట్రోల్ డీజిల్ లేనిదే వాహనాలు ముందుకుపోవడం కష్టము, కరెంటు లేనిదే చాలా చాలా కార్యక్రమాలు తెలుసుకోవాలి. చివరకు సెల్ ఫోన్ వాడడం కరెంట్ లేకపోయింది, కరెంట్ ఉంటే సెల్ ఫోన్లో కరెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ విధంగా విద్యుత్ శక్తి అనేది, ఎలక్ట్రిసిటీ అనేది కూడా చాలా చాలా ముఖ్యము, నీరు చాలా చాలా ముఖ్యము. ఆ విధంగా ప్రతి మనిషి జీవితంలో ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ తప్పకుండా విద్యా వృత్తులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చదవాలిరా చదవాలిరా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా చదవాలిరా. రాత నేర్చుకో, తల రాత మార్చుకో. లక్ష పనులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా విద్యా ప్రపంచంలో ఉండాలి. విద్య చాలా చాలా ముఖ్యం, డబ్బు కంటే ముఖ్యం, తిండి కంటే ముఖ్యం. మీకు తెలీదు, భాషా గుణం ఉంటే, విద్యా జ్ఞానం ఉంటే మనిషికి చాలా చాలా తృప్తి ఉంటుంది, చాలా చాలా తృప్తి, మంచి విషయాలు మనకు అర్థమవుతాయి. ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో గొప్ప దేశభక్తుడు, రాజ్యాంగం తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. మీ చెత్త నంబరు వారి కన్నవారు డాక్టర్ అంబేద్కర్ గారి కన్నవారికి నేను సలాం చేస్తున్నాను, నమస్తే చేస్తున్నాను. చాలా మంచి వారు, వారి సంపాదన మొత్తం, వారి ఆదాయం మొత్తం అంబేద్కర్ గారి చదువుల కోసం పెట్టిన పెళ్లి సంతం చేసుకోండి. చదువుల కోసం మొత్తం భారతదేశంలో గుప్పులు చదవడంలో గాంధీ గారు ఫస్ట్, అదే స్థానంలో డాక్టర్ అంబేద్కర్ గారు. మోహన్దాస్ గాంధీజీ గారు గొప్ప పేరు తయారు, ఫాదర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి తండ్రి లాంటి వ్యక్తి. గలాటాలు లేకుండా, సమస్య లేకుండా, కులమత భేదాలు లేకుండా, భాషా భేదాలు లేకుండా భారతదేశంలో ప్రతి మనిషి ఒక మంచి వ్యక్తిగా, మంచి కులంతో బతకాలి. మనిషి మంచిగా బ్రతకాలంటే మంచిని పెంచాలి. మంచి అన్నది పెరగాలంటే ప్రతి మనిషి ఎదగాలి. ఆ మార్గంలో మంచి మార్గం మంచిగా పెరిగినారు. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు ముక్కులు చదవడంలో ఆయన కూడా ఫస్ట్ భారతదేశం. వారికి సమానంగా ఈనాడు మనం కానీ ఎవరైనా కానీ, ఈనాడు కలెక్టర్ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ,
రాష్ట్రపతి గారి, ప్రధానమంత్రి గారి, గొప్ప డాక్టర్ గారి, ఇంజనీర్ గారి ఎవరు చదవలేరు. ఎందుకు చెప్తున్నారంటే వారి కర్మంలో పాతకాలం బ్లాక్ అండ్ వైట్ చిన్న కాలం భారతదేశం స్వాతంత్రం జరిగిన కాలం అని మీరు అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారి కన్నవారు తల్లిదండ్రులు వారి సంపాదన అంబేద్కర్ గారి చదువు కోసం, పెద్ద పెద్ద చదువుల కోసం, బుక్కుల కోసం వారి సంపాదన పెట్టినారు కాబట్టి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి పేరు ప్రపంచ దేశాల్లో బ్రహ్మాండంగా ఉంది, భారతదేశంలో బ్రహ్మాండంగా ఉంది. ప్రతిసారి ఆయన జయంతి చేస్తాం, వసతి చేస్తాం, ఏప్రిల్ 14 జయంతి చేస్తాం, నవంబర్ 6, డిసెంబర్ 6, డిసెంబర్ 6 తేదీ ఆయన వసతి చేస్తాం. చెప్పడం ఏమిటంటే విద్యా బుద్ధులు మన దగ్గర ఉంటే ఏదో ఒక మార్గంలో ఏదో చూడ తప్పకుండా బాగుపడతాము. విద్యా బుద్ధులు తప్పకుండా ఉండాలి. మన కరోనా కాలం చూసుకుంటే మీకు మీరు ఆశ్చర్యంగా ఉన్నారు. ఒక విద్యార్థి, చదువుకున్న విద్యార్థి లాక్డౌన్ సమస్యలు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఆటో లేదు, జీప్ లేదు, కార్ లేదు, బస్సు లేదు, ఏం లేదు అసలు అంత లాక్డౌన్ అనుకోకుండా మన ప్రధానమంత్రి గారు లాక్డౌన్ పెట్టారు భారతదేశంలో. అప్పుడు జనాలు అతలాకుతున్నాం, బ్రహ్మాండమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక విద్యార్థి దయచేసి వినండి, విద్యార్థి చదువు ఉంది కాబట్టి, విద్యార్థుల గుణం ఉంది కాబట్టి, పాఠశాలలో బుద్ధులు నేర్చుకున్నారు కాబట్టి, సంకల్పం బలం ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, ఆకర్షణ ఉంది కాబట్టి ఏం చేస్తాడు ఆ పిల్లవాడి చందమాన వచ్చి వికలాంగులు వారిని మూర్ఛక రిక్షాలో కూర్చోబెట్టుకుని 900 కిలోమీటర్లు దయచేసి అసలు గొప్ప రికార్డ్ భారతదేశంలో. భారతదేశం పుట్టే ప్రతి వ్యక్తి చాలా చాలా గొప్పవాడు, గుణగణాలు ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి. తెలివితేటి దాన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కన్నవారు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఉపాధ్యాయులు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆర్టీటీ సంస్థ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, మీ సర్పంచ్ కానీ, మున్సిపాలిటీ చైర్మన్ కానీ, కార్పొరేషన్ మేయర్ కానీ, మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ విద్యార్థులకు సపోర్ట్ చేయాలి, సహకరించాలి. ఇప్పుడు నా పిల్లవాడు 900 కిలోమీటర్లు పెట్రోల్ రిక్షా కాదు, డీజిల్ రిక్షా కాదు, కిరోసిన్ రిక్షా కాదు, పవర్ చార్జ్ రిక్షా బండి కాదు కొట్టుకొని చెప్పండి. చెప్పడం ఏమిటంటే ప్రతి ఇటుకలో మంచి గుణగణాలు ఉంటాయి, చాలా మంచి గుణగణాలు. నా అనుభవం చెప్పాలంటే నాకు ఇద్దరు కుదురు, వారిద్దరికి కరెక్టర్ చదువులో పెట్టాను. నేను పక్కా ముస్లిం, నేను నా మాతృభాష ముందు, కానీ దేశం కోసం, సమాజం కోసం చేతాన్ని ఉద్దేశించి ఆడపిల్లలు వారిని కరెక్టర్ చదువులో పెట్టాను. రాష్ట్రపతి మెడల్ ఇచ్చినారు, ఇచ్చినారు, బాగా చదువుకుంటున్నారు. నా చిన్న బిడ్డ పేరు షాఫియ, ఆ పాప 2 ఇయర్స్ 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు పెద్ద ఇంట్లో వాడుకున్నాను, సింధుపురం ఏరియా జిల్లాంతా పనిచేస్తున్నాను, నేను జిల్లాంతా పరిచయం అందరూ పరిచయం. చిన్నపిల్లలు స్వీట్ తింటే పండు చెడిపోతాను ఉద్దేశంతో నేను స్వీట్ తింటుంది అనమాట. ఆ స్వీట్ తీసుకొని డైనింగ్ రూమ్ కూర్చొని డోర్ వేసుకొని కూర్చొని తింటాను. నేను ఆ స్వీట్ ఇంటిలో తీసుకోవడం మా పాప గమనించి నా వెంటనే వచ్చింది, నేను చూసుకోలే. వాళ్ళు వేసుకుని లోపల తింటా ఉంటే వాళ్ళకి తెలిసింది, తెలిసి ఏమన్నా నా పాప నాన్న అల్లా చూస్తున్నాడు, నువ్వు స్వీట్ తింటున్నావు, 2 ఇయర్స్ పాపం చేసుకుంది. నేను చెప్పిన కిటికీలు ఉన్నాయి, పైన కప్పు ఉంది, ఎట్లా చూస్తాడు అలా అంటే లేదు చూస్తాడు. చెప్పడం ఏమిటంటే ఏ గుణం కానీ వదం కానీ ప్రతి పిల్లవాడు మధ్యపూర్ లాంటి వాళ్ళు సూర్య కిరణాలు, చందమామ వెన్నెల, పువ్వుల సుగంధం ఆ చిన్న దాగిపోతుంది కాబట్టి మనము తప్పకుండా పాఠశాల ప్రపంచంలో, విద్యా రంగంలో, విద్యా ప్రపంచంలో పెట్టవలసిన అవసరం. ముఖ్యంగా ఆడబిడ్డలు, బాలికల చదువు ఇంటింటా వెలుగు. ఆడబిడ్డలు చదువుకుంటే దేశం తప్పకుండా మారుబడుతుంది. టీపు సుల్తాన్ గొప్ప దేశభక్తుడు భారతదేశంలో. వారి తల్లి ఎప్పుడు తన బిడ్డకు పాలిచ్చినా కానీ కావలు చేతులు శుభ్రంగా కడుక్కొని బదులు చేసుకొని పాలిచ్చింది. ఆ కొడుకు ఏమైనాడు,
భారతదేశానికి సింహం లాంటి దేశభక్తుడు. అంగ్లేయులకు భయంకరంగా దెబ్బతీసి భారతీయుల యొక్క పవర్ ని, భారతదేశంలో ఉన్న దేశభక్తిని బ్రహ్మాండంగా చెప్పిన వ్యక్తి. ఆంగ్లేయులు భారతదేశానికి శత్రువులు, వారికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పోరాటం చేసినాడు. ఎవరు? టిప్పు సుల్తాన్ గారు. ఎందుకంటే తల్లి చదివింది, తల్లి దగ్గర విద్యాభూతులు ఉన్నాయి. అదే విధంగా ఛత్రపతి శివాజీ, వారి తల్లి కూడా విద్యాభూతులు. ఛత్రపతి శివాజీ ఈ రోజు ఆయన బొమ్మలు రెండున్నర జిల్లాలో వేసినారు. ఆయన పేరు పైన బొంబాయిలో పెద్ద విమానాశ్రయం పెట్టారు. చెప్పడం ఏమిటంటే, ఆడపిల్లలు చదువుకుంటే పెళ్లి కాకముందు బాగుపడతారు, పెళ్లి తర్వాత బాగుపడతారు. చెల్లిగా, అక్కగా, అమ్మగా, అత్తగా, పిన్నమ్మగా, ఆంటీగా చాలా చాలా బాగుపడతారు. విద్యాభూతులు మనలో తప్పకుండా ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే చాలా చాలా మంది. ఈ రోజు మనం చూసుకుంటే పైలట్స్ లో ఆడవాళ్ళు ఉన్నారు. అంతరిక్షంలో చందమామ విషయం కానీ, అంతరిక్ష విషయం కానీ, అక్కడ కూడా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఎయిర్ప్లేన్లో మహిళలు ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థల్లో, పెద్ద పెద్ద కార్యాలయాల్లో కలెక్టర్గా మహిళలు ఉన్నారు. ఇప్పుడు మన జిల్లాకు, అనంతపురం జిల్లా గతంలో ఒకసారిగా అనురాధాదేవి గారు జిల్లా కలెక్టర్గా వచ్చినప్పుడు చూసి మాకు తెలియకుండా దాన్ని అనురాధా మేడం గారు, అనురాధాదేవి మేడం గారు కలెక్టర్గా వచ్చినారు. ఇప్పుడు వచ్చి శ్రీమతి నాగేశ్వరి గారు కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు మహిళని గమనించండి. జాయింట్ కలెక్టర్ సిరి గారు, ఇద్దరు మహిళలు. దయచేసి అర్థం చేసుకోండి. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ లో రాజశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళకు హోంమంత్రిగా పెట్టారు. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. దళిత మహిళ హోంమంత్రి, కాబట్టి హోంమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థానానికి సమానం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే మన పిల్లలు చదువుకుంటాం, చదువుకుంటే బ్రహ్మాండంగా ముందుకుపోవచ్చు. ఇంకా ప్రభుత్వ విషయానికి వస్తే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ చదువుకుంటే ప్రభుత్వాల నుంచి హాస్టల్ సౌకర్యం ఇస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. కాబట్టి మనం విద్యా పైన తప్పకుండా మనసు పెట్టవలసిన అవసరం ఉంది. మన పని ఉండొచ్చు, చేత పని ఉండొచ్చు, ఇంటి పని ఉండొచ్చు, వ్యాపార పని ఉండొచ్చు, కానీ మన బిడ్డలు తప్పకుండా విద్యావంతులుగా సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేయాలి? ఇళ్ళ పిల్లలకు మీరు వినాల్సిన అవసరం లే. మనకి ఏం పెట్టారు? మీరు ఏం చేయాలి? మీరు విద్యార్థులకు రాసే పని పెట్టాలా? తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ, ఉర్దూ భాష కానీ, ఈ భాష కానీ, కన్నడ భాష కానీ, తెలుగు భాష కానీ, వారు చదువుకునే చదువు పరగలు మరియు రాసి వారు రాసే రైట్ అయ్యింది. ఆ మార్గం పెడితే తప్పకుండా మన బిడ్డలు ముందుకు పోతారు. ఈ టీవీ పిచ్చి నుండి, సెల్ ఫోన్ పిచ్చి నుండి మనం బిడ్డలకు పక్కన పెట్టవలసిన అవసరం ఉంది. చదువుకునే వయసులో సెల్ ఫోన్ అవసరం లేదు, టీవీలు అవసరమే, కానీ పనికొచ్చే కార్యక్రమాలు చూడాలి, పనికొచ్చే సినిమాలు చూడాలి. అదే పనిగా వండినట్టు మన బిడ్డలు, మన పిల్లలు వచ్చే సినిమాలు చూస్తామంటే కళ్ళు చెడిపోతాయి, కంటి చూపు చెడిపోతుంది, కడుపు చెడిపోతుంది, వేసు రంగు మారిపోతుంది, కళ్ళు ఎగబడతాయి, పునరావం రావచ్చు. పునరావం అంటే మనం నిద్ర ఆహారం తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎనర్జీ కానీ పాలు కానీ కాఫీ కానీ, పొద్దున కొట్టి మటన్ కొట్టి పనికి ఉడుకు అనేది, ఉడుకు హాట్ వాటర్ కానీ, హాట్ మిల్క్ కానీ, హాట్ టీ కానీ ముందులో పోతే ముందులోనే సమస్య వచ్చేది. అది తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇంకా మన ఉండే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆ విధంగా మనము బిడ్డల పైన మనసు పెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడ పుట్టున్నారు, ఏం చేస్తున్నారు, మన వారి అలవాటు ఏమి, ఏం మాట్లాడుతున్నారు, వారి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారు. రెండోది ఏమి, ఆడబిడ్డలకు మందులు ఎక్కడ ఎప్పుడు కూడా పెట్టకూడదు. ముఖ్యంగా ఆడబిడ్డలు కానీ మన మగబిడ్డలు కానీ మన దగ్గర ఉండదు, చాలా బాగుంది. కాబట్టి ఎవరి బిడ్డలు వాళ్ళకు బరువు కాదు, పక్కన వదిలేస్తే వాళ్ళ బరువు చాలా బాగుంది. కాబట్టి మన దగ్గర ఉన్నా కానీ మన బిడ్డల పైన తప్పకుండా మనసు పెట్టాలి. ముఖ్యంగా చదువు విషయంలో ఆర్థిక సహకారం తీసుకోండి, జిల్లా విద్యాధికారి సహకారం తీసుకోండి, మండల విద్యాధికారి సహకారం తీసుకోండి. మండల అధ్యక్షుడు ఉంటాడు, సర్పంచం ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సింగల్ ఎమ్మెల్యే, అందరి సహకారం తీసుకోండి. మార్గాలు చాలా ఉన్నాయి. బీసీ కులం కానీ, ఓసీ కులం కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అర్హతలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. దాన్ని మనము
శివార్థం అనుకుంది ఇబ్బంది. మీరు అర్థం చేసుకోండి, అంబేద్కర్ గారి కాలంలో ఈ సౌకర్యాలు లేవు, ఈ సహకారం లేదు, ఈ ఆర్థిక సహకారం లేదు, ఈ సామాజిక సహకారం లేదు. చాలా విచిత్రమైన కాలం. కానీ వారు కథ వారం చేశారు, ఎక్కువ డబ్బులు వచ్చి వారి బిడ్డ పెద్ద చదువుల కోసం వారి సంపాదన పెట్టినారు. కాబట్టి మనము విద్యా అభిషణంలో, విద్య నేర్చుకోవడంలో విద్యా బుద్ధులు మన బిడ్డలకు రావాలంటే తప్పకుండా మనము విద్యా మార్గంలో పెట్టవలసిన ఉంది. కరోనా వచ్చినా కానీ ఆన్లైన్లో పెట్టండి పిల్లలు, ట్యూషన్లో పెట్టండి. గవర్నమెంట్ స్కూల్ దానిపైనా, హాస్టల్ దానిపైనా, కాలేజ్ దానిపైనా బాగా ఉంటాయి. మనము భయపడుతున్న అవసరం లేదు. శ్రద్ధ ఉంటే తప్పకుండా నేర్చుకోవచ్చు. తెలియదు పాతకాలంలో ఇసుక పైన రాసి నేర్చుకున్నా ఎంతో మంది దేశ భక్తులు ఉన్నారు. ఇసుక పైన చల్లమట్టి కానీ, చల్లమట్టి కానీ, చెన్నై ఇసుక ఇసుకలో రాసి నేర్చుకునే పెద్ద మహానుభావులు ఉన్నారు. ఇంట్లో కరెక్ట్ లేకుంటే ఇది సమం లైఫ్ మీద కూర్చొని చదువుకున్న మహానుభులు ఉన్నారు, చాలా చాలా గొప్పలు ఉన్నారు. కాబట్టి చదువుకుంటే సమస్య ఏమి లేదు. అక్కడ మన మనసుల కన్నోళ్ళకు మనసుల ఆ బిడ్డలకు మనసుండాలి. చదువు బాగా నేర్చుకుంటే ఏదో చూడ జీవితం బాగుంటుంది. ఉద్యోగాలు పక్కన పెట్టండి. ఈనాటి కాలంలో ఆధార్ కార్డ్ సమస్య, రేషన్ కార్డ్ సమస్య, బ్యాంకు సమస్య, పోస్ట్ ఆఫీస్ సమస్య, కంప్యూటర్ సమస్య, పంపు పెట్టింది సమస్య, దోషంగా చదువున్నారు. చదువు లేకపోతే చూసుకునే ప్రమాదం ఉంది. ఏది పెట్టిన తర్వాత అది ఏం చూపిస్తుంది? చదివే సత్తా ఉండాల. మీకు రాకపోతే మీ బిడ్డ పక్కనతో చదివి చెప్తాడు. మనం పంపెట్టిన తర్వాత, ఏది పెట్టిన తర్వాత ఏం వస్తా ఉంది, ఏదీ విషయం కావచ్చు, ఆధార్ కార్డ్ నంబర్ కావచ్చు, మన పేరు కావచ్చు, మా నాన్న పేరు కావచ్చు, మా బిడ్డల పేరు కావచ్చు, చదివే రాలకు ఏమవుతుంది? ఆ ఏది చెప్పింది బిడ్డలు పని కాలేదమ్మా, పని కాలేదు మనం వస్తాం. అదే చదువుకున్న వాళ్ళు చూసి అనుకుంటారు పని ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి. ఈనాడు ప్రతి పనిలో చదువు చాలా చాలా అవసరం. రైల్వే స్టేషన్లో మీకు రిజర్వేషన్ చూసుకుంటే అక్కడే ఏదో కంప్యూటర్ పెట్టించాడు, దాంట్లో మీరు నొక్కేస్తే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అది రాకపోతే లైన్లో ఉన్నాం. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. విద్య ఉంటే చాలా చాలా మంచిది. నా మాతృభాష ఉర్దూ, తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది, తెలుగు నా బ్రెడ్లో దిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో సార్ పెట్టారు. తెలుగు వారి బంగారు కూడా బాలాజీ స్వామి సన్నిధిలో అక్కడ పైన గోల్డ్ మెడల్తో సన్మానం. నేను పక్కా ముస్లిం కానీ తెలుగు భాష సేవలు చేస్తాను, తెలుగు భాష కార్యక్రమాలు చేస్తాను. ఎక్కడొచ్చింది? విద్యాపుత్రులు హైదరాబాద్ లో చేసి కానీ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు. అక్కడ గోల్డ్ మెడల్ సన్మానం. అన్ని కార్యక్రమాల్లో పోతా మాతృభాష ఉంటుంది. తెలుగు నా బ్రెడ్లో ఉంది, మొత్తం తెలుగు పెట్టిపోయి నా మాట నింపునే ఉంటారు. ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, కన్నడ తమిళ కానీ భాషలో మనం పట్టుకుంటే అది ఏదైనా మనం లాభం. కాబట్టి మనం చేయాలంటే మా బిడ్డలకు ఇంట్లో ఆ పని చేయండి, రాసే పని పెట్టండి. చదవమంటే పిల్లలు బాగా చూపిస్తారు. వాళ్ళు రాయాలంటే రాసిందే కదా, ఎవరా సార్ సంబంధం లేదా ఫుల్ రాయాలనుకుంటాను. అంతే పేపర్ ఫుల్ రాయాలనుకుంటాను. అటువంటి సాంప్రదాయం ఇంట్లో పెడితే చాలా చాలా మంచిది. ఇంకా కొంతమంది చేస్తారు, ప్రైమరీ స్కూల్ అడ్మిషన్ అవుతుంది, మధ్యలో స్టాప్ చేస్తారు. హై స్కూల్ పోతారు, మధ్యలో స్టాప్ చేస్తారు. కాలేజీ పోతారు, మధ్యలో స్టాప్ చేస్తారు. అంటే వారి మనసులో ఏముంది? నేను బిడ్డలు అడగాలి, మీరు ఏమ్మా ఏమబ్బాయి ఏం చదువుకుంటావు? డాక్టర్ చదువు, ఎస్పీ చదువు, కలెక్టర్ చదువు, కానిస్టేబుల్ చదువు, టీచర్గా పోతావా, ఆఫీస్లో కరెక్ట్గా పోతావా? వాళ్ళు అడగదు, అడిగితే వాళ్ళు చెప్తారు. చెప్తే వాళ్ళు ఇష్టపడ్డానికి పెట్టండి. కాకముందు ఇప్పుడు గవర్నమెంట్ అమ్మాటే చెప్పేది, బిడ్డలు ఇష్టం ఇస్తారు, కన్నవారు గౌరవించాలా, ఉపాధ్యాయులు గౌరవించాలా, విద్యా అధికారులు గౌరవించాలా, ఎమ్మెల్యే గౌరవించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే విద్యా సౌకర్యాలు బ్రహ్మాండంగా వాడుకోవాలి. మీరు కూడా మీ బిడ్డలతో పాటు చదువు బాగా నేర్చుకోవచ్చు. పెద్ద సమస్య ఏంటో చెబుతా మాట. సినిమాటో నాగేశ్వరరావు తెలుసుంది అందరికి, డాక్టర్ అక్కిన నాగేశ్వరరావు. అతను నా ఫ్రెండ్ అన్నమాట, నా ఫ్యామిలీ పాస్ అయ్యింది. ఆయన చెప్పింది 4వ తరగతి ఫోర్త్ క్లాస్ నాగేశ్వరరావు కోటీశ్వరుడు కాకముందు పరిగి చిన్నంలో చెనికాయ అక్కడక్కడ పండి ఏరుకొని సంచులు వేసుకొని సంతలం వేసి నాతో డబ్బు డబ్బులు వస్తే ఆ డబ్బులతో బట్టలు కొనుక్కున్నాను. అంత పేదరికం అనుభవించిన వ్యక్తి
నాలుగు క్లాసు. కానీ ఆ తర్వాత ఏమైంది, చదువు బ్రహ్మాండంగా నేర్చుకున్నాను, తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వస్తుంది, కానీ ఒక ముందు తెలుస్తున్నాడు చేతుల్లో ఇది లేదు, మాటల్లో అడుగు లేదు, మంచి ఆరోగ్యం నా కోసం సంతకం పెట్టాడు, నేను ఆశ్చర్యపోయింది. అదే సార్ బుక్ బుక్ తీసుకోలేదు, అట్టండి అట్టండి తీసుకోలేదు, పెట్టుకొని చెప్పేది ఏంటంటే విద్య నేర్చుకోవడానికి ఇష్టంతో కూడా సంబంధం లేదు. ఎప్పుడైనా కానీ మనం విద్య ప్రంగణాలు నేర్చుకోవచ్చు, అతను పేదలు కానీ మర్చిపోలేదు. ఇంకో విషయం చెప్తాను మీకు వినండి, నాగార్జున సింహాసనం తన కొడుకు హైదరాబాద్ లో కాలేజీ దగ్గర చిన్నదంతా, ఎందుకంటే మన బిడ్డలు అనుభవం రావాలి, అవగాహన రావాలి, కష్టం అంటే తెలియాలి, పాట పడాలా అనుమత వాక్య నాటక నాటకం, ఆత్మతృప్తికి మనుషులు ఆడుకునే నాటకం, వీత నాటకం అంటున్నాడు. నాగేశ్వర కోటీశ్వరుడు నేను మంగళంలో పోయినా పెద్ద మంగళాయింది నాగార్జున కొడుకు వెంకటగిరి పెద్ద కొడుకు హైదరాబాద్ కాలేజీలో ఉన్నారు. వినండి మీరు, కాలేజీ సైకిల్ సైకిల్ చూపించినాడు నాగార్జున ఆవరే స్టూడెంట్ సెంచరీ రాదా ఉండే విషయం ఇప్పుడు బాగా చదువుకున్నాను. ఆ కాలంలో ఆవరే స్టూడెంట్ ఏం జరిగింది, సైకిల్ ఇచ్చింటే సైకిల్ పోగొట్టుకున్నారు, వచ్చి చెప్పినారు నాగేశ్వర అన్న గారు సైకిల్ ఇచ్చింది అంటారు. అని దయచేసి స్కూల్ బస్ నెంబర్ ఇంటికాడికి వాళ్ళు డబ్బులు ఇయ్యా ఇవ్వనా తెలుసా, రేపు సిటీ బస్ ఎక్కి పోరా కాలేజీలో వినండి. ఎవరంటున్నాడు కోటీశ్వరుడు బంగారు పదంలో పోటీ చేసే వ్యక్తి, బంగారు టెంపుల్లో పోటీ చేసే వ్యక్తి, వెండి చందాలు డిఫెండ్ చేసే వ్యక్తి. ఎందుకు పేదరికం చాలా గొప్పది, పేదరికం అనుభవం ఉండాలి, అనుభవం ఉంటే మీ గ్రామం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, దేశమే బాగుపడుతుంది. నొప్పి లేక బాధ లేక కాదు, మనసులో ఉంది ఆ బిడ్డలు గారాబద్ద పెంచుకుంటే పొద్దున సమాజానికే నష్టం, సినిమా వ్యవస్థకే నష్టం, వెళ్ళి తెరగే నష్టం. ఏం చేస్తాడు సైకిల్ వెళ్ళిపోయింది కదా, సైకిల్ ఒక సైకిల్ ఇవ్వను సిటీ బస్ లో. ఈనాడు ఇద్దరు బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నారు. మనం చెప్పేది ఏంటంటే క్రమశిక్షణ ఒక మంచి నిర్మాణాన్ని మన బిడ్డలు మనం పెట్టాలి. గారాబంగా పెంచుకుంటే పోతే ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు కంపారేటివ్ మీకు తెలియదేమో, కంపారేటివ్ అంటే కరోనా బంధు దయచేసి అర్థం చేసుకోండి, పెప్సీ కానీ కంపెనీ ఏదైనా కానీ కరోనా రోజు నాలుగు వస్తుంది. మనం ఏం చేస్తాం చిన్న బిడ్డలకు ఆ కంసా పాటలు ఇప్పిస్తాం, శివన చూపిస్తాం, చెప్పండి ఇంత గారాబంగా చేస్తే కష్టం. ఇంకో విషయం వాటర్ ప్యాకెట్ మనం తీసుకున్నా కానీ కట్ చేసి గ్లాస్ తెచ్చుకుంటాం, లేదంటే ఇక్కడ పై చాలా మంది ఎప్పిస్తారు పల్లి పాపాయ పంట పెట్టింది, ఆ పప్పులు ఎట్లా తెలియకుంటే చదువులే కాబట్టి చూసుకుంటా మీకు తెలియదు అట్లా దూరం వస్తుంది. వాటర్ ప్యాకెట్ మీరు తీసుకున్నా కానీ కట్ చేసి గ్లాస్ తెచ్చుకోవాలి, తప్పి ఆరోగ్యం వచ్చింది. చాలా మంది చెప్పేస్తారు పెద్దలు కూడా నోట్లో పెట్టుకుంటారు, పెట్టుకుంటే ఆ కవర్ చుట్టూ బ్యాక్టీరియా ఉంటుంది, విషకణాలు ఉన్నాయి, కరెంట్ పోతాయి. చాలా చాలా విషయాలు ఉన్నాయి మన బిడ్డలకు, మనము ఉపాధ్యాయులు కరెక్ట్ వ్యవస్థ కానీ జిల్లా విద్యాధికారి వ్యవస్థ కానీ ఎమ్మెల్యే వ్యవస్థ కానీ అన్నవారు కానీ ప్రభుత్వాలు కానీ తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన బిడ్డలు, మన బిడ్డలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సాధ్యమంతవరకు మనము చదువు నేర్పిస్తే మీ మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, ప్రతిదానికి మంచిది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జయ భారత్.